La 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 la. భలే ఉంది, సరదాగా ఉన్నట్టుంది. ఇంకొంచెం సేపు చేయి. పనేమీ చేయడు గాని సరదాలు మాత్రం బాగా కావాలి. ఇంకా చేయాలంట. ఏదో అంటున్నావు? ఏమీ లేదు మహారాజా, ఇది మట్టి యొక్క పాట. మట్టిని రక్షించి ఉద్యమం, సేవ్ సాయిల్ ఉద్యమం. మంచిది మంచిది, నాకు అర్థమైపోయింది. దేని గురించిది? ఇది మట్టిని రక్షించు ఉద్యమం మహారాజా. మట్టిలో జీవాన్ని, అలాగే అందులో ఉన్న సారాన్ని పెంపొందించడానికి ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం ఇది. అయినా మీ అనుమతి లేకుండా ఈ ప్రచారం ఎలా జరుగుతుంది చెప్పండి? మీ అనుమతి లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు కదా. కదల్నే కదలదు, ఎందుకంటే నేను అన్ని చెట్లను నరికేయించాను. ఇప్పుడు ఎటు చూసినా ఖాళీ ప్రదేశాలే. కానీ దానివల్లనే సమస్య ఎంత మహారాజా? ప్రపంచమంతటా మట్టిలోని సారం క్షీణిస్తుంది, మట్టి నిర్జీవమై బీడువారిపోతుంది మహారాజా. నీకెలా తెలుసు మట్టి నిర్జీవమై బీడువారిపోతుందని? నేనెప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటాను, మరి నేనెప్పుడూ చూడలేదే మట్టి నిర్జీవమైపోయిందని. క్షమించాలి మహారాజా, కానీ మీరెప్పుడు తల ఇలా పెట్టుకుని నడుస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా కింద చూసి నడిస్తే కదా అన్ని విషయాలు అర్థమవుతాయి. మట్టిలోని సేంద్రియ పదార్థం 3% కన్నా తక్కువ ఉంటే అది వ్యవసాయానికి అనువైనది కాదు. భారతదేశంలోని 62% మట్టిలో సేంద్రియ పదార్థం 0.5% కన్నా తక్కువ ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మట్టిలోని పైపొర 50% అదృశ్యమైపోయింది. మట్టి పైపొరలో 12 అంగుళాల వరకు అత్యధిక సేంద్రియ పదార్థం ఉంటుంది. యూరోప్లో 75% మట్టిలో సేంద్రియ పదార్థం 2% కన్నా తక్కువ ఉంది. 2030 కల్లా ఆఫ్రికాలోని 3/3 సాగు భూమిలో 2/2 సాగు చేయడానికి పనికిరాకుండా పోతుంది. ప్రపంచంలోని సాగు భూమిలో 52% ఇప్పటికే నిర్జీవమైపోయింది. 2050 కల్లా ప్రపంచంలోని సాగు భూమిలో 90% వ్యవసాయానికి పనికిరాకుండా పోతుంది. అందుకే మట్టిని సంరక్షించడం చాలా ముఖ్యం. అవును బీరు, సేంద్రియ పదార్థాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్గానిక్ కంటెంట్ అంటారు మహారాజా. ఆంగ్లంలో చెప్పవయ్యా. ఆంగ్లంలోనే అలా అంటారు మహారాజా. మీ ఆంగ్ల భాషలో కూడా వద్దులేండి. అయితే తెలుగులో వివరించు. తప్పకుండా మహారాజా. మొక్కల ఆకులు, చెట్ల ఆకులు, బెరళ్ళు, పుల్లలు, పండ్లు, ఆకులు లాంటివి, ఇంకా జంతువుల వ్యర్థాలు మట్టిలో కలిసి సేంద్రియ పదార్థం తయారవుతుంది. సేంద్రియ పదార్థమే మట్టిని సజీవంగా ఉంచుతుంది. మహారాజా మీకు తెలుసా, సేంద్రియ పదార్థాన్ని హ్యూమస్ అని అని కూడా అంటారు. హ్యూమన్ అనే పదం కూడా హ్యూమస్ నుండే వచ్చింది. అంటే హ్యూమన్ బాడీ కూడా మట్టి నుండే వచ్చింది మహారాజా. నేను అలా రాలేదు. నా మట్టి వేరు, నేను వేరే రకమైన మట్టి నుండి వచ్చాను. ఐఎమ్ నాట్ హ్యూమన్. అందువలనే మేము మీ సహాయం కోరుతున్నాం మహారాజా. నేనేం చేయగలను, నా వయస్సు పెద్దదైపోయింది. ఊరుకోండి, ఏమంటున్నారు మహారాజా, మీరు ఇంకా నాజుగ్గా కుర్రలాగా ఉన్నారు. మీకెక్కడ వయసు అని చెప్పండి. నాకు గుర్తుంది, పోయిన సంవత్సరమే 100 అనుకుంటా. అది మీ బరువు మహారాజా. సరే ఈ విషయం చెప్పు, మట్టిని సంరక్షిస్తే ఏమొస్తుంది? నీటిని రక్షించాలి, పర్యావరణాన్ని రక్షించాలి కదా మహారాజా. మట్టి సజీవంగా ఉంటే అప్పుడు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సమస్యలన్నిటికీ మట్టిని సంరక్షించడం ఒక్కటే పరిష్కారం మహారాజా. మట్టి గనక సారవంతంగా ఉంటే భూమి మీద ఆహారానికి కొరత ఉండదు. ప్రపంచమంతటా 200 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సారవంతమైన మట్టి లేకపోతే పోషణ సరిగ్గా లభించదు. సారవంతమైన మట్టి వాన నీటిని పీల్చుకుంటుంది, దీని వలన నీటి కొరత ఏర్పడదు. అలానే సారవంతమైన మట్టి పర్యావరణంలోని కార్బన్ని పీల్చుకోవడం వలన గ్లోబల్ వార్మింగ్ సమస్య కూడా తగ్గిపోతుంది. సారవంతమైన మట్టి వలన జీవ వైవిధ్యం సురక్షితంగా ఉంటుంది. అప్పుడిక రైతుల ఆత్మహత్యలుండవు. పంట దిగుబడి బాగా ఉండడం వలన రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది, దాంతో వారు సంతోషంగా ఉంటారు. అవును, నాకిప్పుడు అర్థమైంది. మట్టిని రక్షించడం వల్ల ఇవన్నీ జరుగుతాయి, కానీ మేము చేపం తింటాం కదా. మీరు చాలా తెలివైన వారు మహారాజా. కానీ మహారాజా, ఇదంతా జరిగితే మీ సమస్య తీరుతుంది. మిగిలిన 700 కోట్ల మంది మాటేమిటి, వాళ్ల గురించి కూడా ఆలోచించండి. ఎందుకు నాకెవ్వరూ ఈ విషయం చెప్పట్లేదు? ఇంతమంది పుట్టేశారని,
ఇందులో మా వాళ్ళు ఎంతమంది? మహారాజా, మీరు భలే మాట్లాడతారు మహారాజా. మీరు మహారాజులు, అందరూ మీ పిల్లలే. అలానా? థ్యాంక్ యూ. మరి నేను నా 700 కోట్ల మంది పిల్లలతో ఏమని చెప్పాలి? ఈ దేహమే మట్టి నుండి వచ్చింది. నా దేహం, మీ దేహం, ప్రతి ఒక్కరి దేహం కేవలం అంతా మట్టి రూపమే. మీరందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపండి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ఫాలో అవ్వండి. మర్చిపోవద్దు. అలాగే ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు కేటాయించండి చాలు. అంతేనా మహారాజా? ఎందుకు చేయరు? తప్పకుండా అందరూ చేస్తారు. అందరూ శ్రద్ధగా వినండి. అందరూ సోషల్ మీడియాలోకి వెళ్లి సేఫ్ సాయిల్ ఉద్యమాన్ని తప్పక అనుసరించండి. అందరూ అనుసరిస్తారు. ఇక మేము డాన్స్ చేస్తాం. మట్టిని రక్షించడానికి 21 మార్చిన సద్గురు ఒంటరిగా 30,000 కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణం చేయడానికి బయలుదేరారు. ఈ 100 రోజుల ప్రయాణంలో సద్గురు వివిధ దేశాల్లోని ప్రభుత్వాధికారులను, ప్రజలను కలుసుకుంటారు. అన్ని దేశాల ప్రజలు మట్టిని రక్షించే ఉద్యమాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అవసరమైన ప్రజల మద్దతును సేకరించి తమ దేశ ప్రజలు మట్టిని, పర్యావరణాన్ని కాపాడేందుకు పాలసీలను కోరుతున్నారని 192 దేశాల ప్రభుత్వాలకు తెలియజెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. మనకు ఎటువంటి మట్టిని మన ముందు తరాల వారు అందించారో అలాంటి మట్టినే మన భావితరాలకు అందిద్దాం. రండి.